ఖైదీ నెంబర్ 150తో మన మెగాస్టార్ చిరంజీవి తన పూర్వ వైభవాన్ని ఒక్కసారిగా వెనక్కి తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమాతో తనకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి కొరత లేదని ప్రూఫ్ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే అతని రాజకీయ కెరీర్ అంతగా లేదని మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆయన ప్రస్తుత రాజకీయ అడుగు కమలం వైపు పడుతుందని అందరూ అనుకుంటున్నారు. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి గుడ్ బై చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిని అంత ఈజీగా కొట్టిపారేయడానికి కూడా లేదు. అదెందుకో ఒకసారి చూద్దాం. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఆ పార్టీ మీటింగ్ లో కూడా చిరంజీవి హాజరవటం లేదు. మీడియా ఎందుకు రావటం లేదని ప్రశ్నించినా వ్యక్తిగత కారణాల వల్ల అని లేదా సినిమాలో బిజీ అవ్వటం వల్ల అని చెప్పి తప్పించుకుంటున్నారు. కానీ తాజాగా శనివారం విజయవాడలో జరిగిన ఏపీసీసీ సమన్వయ సమావేశానికి సైతం చిరు డుమ్మా కొట్టేశారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎంపీ దిగ్విజయ్ సింగ్, కొప్పుల రాజు, కేవీపీ రామచంద్రయ్య, మాజీ కేంద్ర మంత్రులు కిల్లి కృపారాణి, పల్లం రాజు లాంటి కీలక నేతలు పాల్గొన్నా చిరు మాత్రం రాలేదు. చిరు ఎందుకు రాలేదని మీడియా వాళ్లు ప్రశ్నిస్తే షరామాములే, అదే సేమ్ రీజన్స్ చెప్పి తప్పించుకుంటున్నారు. మరోవైపు బీజేపీ కూడా రాష్ట్రంలో తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. చిరంజీవి రాజకీయంగా అంతగా సక్సెస్ కాకపోయినా కనీసం జనాకర్షణకి అయినా పనికొస్తాడు, మరియు పార్టీలో ఒక మెంబర్ కూడా కలిసి వస్తాడు అనే ఉద్దేశంతో చిరంజీవికి ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. సో చిరంజీవి కూడా ప్రస్తుతం బీజేపీ చేతిలోనే కేంద్రం ఉంది కాబట్టి బీజేపీ వైపు ఉంటే కొంచెం తనకు ఉపయోగం అని భావిస్తున్నట్లుంది. కాబట్టి ఇంక చిరంజీవి ఏదో ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్ గా అనౌన్స్ చేయొచ్చు అని సమాచారం. కనుక మన మెగాస్టార్ రాజకీయంగా ఎలాంటి అడుగులు వేస్తాడో వేచి చూడాలి. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ లోకి రావాలంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.